చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి సలహా ఇచ్చారు ఆ మంచి కృష్ణ మోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసింది. అయితే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే దమ్ముంటే మీరు నిరూపించుకోండి, మొత్తం ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి రిఫరెండంగా మళ్ళీ గెలిచి చూపించండి, ప్రస్తుతం ఎలాంటి వ్యతిరేకత ఉందో మీ పార్టీ మీద మీకే అర్థమవుతుంది, మీరు గనక మళ్ళీ అందరూ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలకు ఆమంచి కృష్ణమోహన్ గట్టి కౌంటర్ ఇచ్చారు, గట్టి సవాల్ విసిరారు. ఆయన విసిరిన సవాల్ ఏంటంటే, దమ్ముంటే మీ 22 మంది రాజీనామా చేయండి, రాజీనామా చేసి మళ్ళీ గెలిచి చూపించండి అని చెప్పి ఆయన సవాల్ విసిరాడు. అంటే సవాలుకు ప్రతి సవాల్, ఒక రకంగా 151 మంది రాజీనామా చేయాలా, 22 మంది రాజీనామా చేయాలా అనే దాని మీదే ఇప్పుడు ఒక ప్రస్తావన అయితే వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఆ సవాల్ విసిరాడు. అంటే చిన్న చిన్న వేరే ఎవరైనా సవాల్ విసిరారంటే అనుకోవచ్చు, ఆయనే సవాల్ విసిరాడు. ఒక రకంగా ఆ సవాళ్ళు తన వైపున ఉంటే బెటర్, ఎందుకంటే మా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయబోతున్నారు, చేసి మేము గెలిచి తీరతాం అని ఉంటే అవతల వాళ్ళకి ఛాన్స్ ఉండే అవకాశం ఉండేది కాదు. కాకపోతే ఎప్పుడైతే ఈయన వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేసి మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి గెలవమన్నారో, ఎందుకంటే ఈయన చెప్తే వాళ్ళు ఎందుకు చేస్తారు, అసలు వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు సందర్భం అది కాదు కదా. కాకపోతే ఈయనేదో అలా చెప్పడం దానికి కౌంటర్గా, ఇప్పుడు ఆమంచి గారు ఇచ్చిన మాటలు ఏంటంటే దానికి కౌంటర్గా ఇచ్చింది ఈయన రాజీనామా చేయాలని. మరి దీని మీద ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మొత్తం అందరూ వినడానికి రెడీగా ఉంటారేమో, కానీ చంద్రబాబు గారి మాట మీద ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారు అనేది కొంచెం అనుమానించదగ్గ విషయం. ఎందుకంటే ఉత్తరాంధ్ర నేతలు ఎవరూ కూడా ముందుకొచ్చి మేము మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్పట్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతం డెవలప్ అవ్వాలని చూసుకుంటున్నారు, వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది, విశాఖలో రాజధాని ఉంటే అంటున్నారు. ఇలాంటి టైంలో విశాఖ ప్రాంతానికి చెందిన, ఎందుకంటే విశాఖ సిటీలో మొత్తం వాళ్లే మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలా గెలుపొందారు కాబట్టి కనీసం వాళ్ళ 4 ముందు రాజీనామా చేయడానికి ముందుకు రారు ఖచ్చితంగా. సో ఒకవేళ అలాంటి ఆదేశాలు తెలుగుదేశం పార్టీ నుంచి జారీ అవుతాయా లేదనే విషయం పక్కన పెడితే, ఒకవేళ జారీ అయితే కనుక వాళ్ళు మేము రాజీనామా చెయ్యం, అవసరం అయితే పాటించి బయటకు వెళ్ళిపోతాం, మీరు మమ్మల్ని సస్పెండ్ చేసుకోండి అంటే కనుక మొదటకే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ప్రజలు ఊహించుకోవాలి, తెలుగుదేశం పార్టీ కూడా ఊహించుకోవాలనే ఉద్దేశంతోనే ఆమంచి కృష్ణమోహన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే మీరు రాజీనామాలు చేసి మళ్ళీ ఆ స్థానాల నుంచి గెలిచి చూపించండి అని చెప్పి సవాల్కి ప్రతి సవాల్గా ఆమంచి కృష్ణమోహన్ విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి అది వచ్చింది కాబట్టి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా, నిజంగా వీళ్ళు రాజీనామా చేసేందుకు సిద్ధపడతారా అనేది చూడాలి. నిజంగా అటువంటిది అయితే ఏమీ జరగవు, జరగాల్సింది అయితే యథావిధిగా జరిగిపోద్ది. విశాఖలో రాజధాని రావడం అనేది ఆల్రెడీ అన్ని రకాలుగా జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు గారు ఎన్ని రాద్ధాంతాలు చేసినా ఎలాంటి సవాళ్లు విసిరినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గరు అనే క్లారిటీ అయితే అందరిలో ఉంది. సో ఇలాంటి సవాళ్లు వస్తున్న టైంలో కాసేపు పొలిటికల్గా హడావిడే తప్ప అంతకుమించి ఏముండదు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. దీని మీద మరి ఏమన్నా వాళ్ళు స్పందించి మీరు రాజీనామా చేయడానికి సిద్ధమని అంటారా తెలుగుదేశం పార్టీ నాయకులు, లేదంటే లైట్ తీసుకుంటారా? స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.